Namaste, welcome dear students. This video is prepared for the students of Dr. V.S. Krishna Government Degree College, Autonomous, Visakhapatnam. This video is saramsam entante mee yokka device lo institutional mail ID ni add cheskovadam. How to add institutional mail ID in the Gmail app of your device. Meerandaru mobile phones ekkuva vaadutunnaru kabatti mee mobile phone lo unna Gmail app lo ఇన్స్టిట్యూషనల్ మెయిల్ ఐడిని ఎలా యాడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మీ మొబైల్ హోమ్ స్క్రీన్లో గూగుల్ యాప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుందండి. ఆ గూగుల్ యాప్స్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కొన్ని ఐకాన్స్ కనబడుతున్నాయి కదండి. ఇందులో ఆ ఎం అని కనబడుతున్న మెయిల్ ఐకాన్, జీమెయిల్ ఐకాన్ ఉంది కదండి, ఆ జీమెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న జీమెయిల్ ఓపెన్ అయిందండి. అంటే మీ దగ్గర చాలా అకౌంట్లు ఉండొచ్చు, అందులో ఏ అకౌంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా ఉందో ఆ అకౌంట్ ఓపెన్ అయింది. ఇందులో టాప్ రైట్ కార్నర్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఐకాన్ కనబడుతుందండి. ఇది ప్రొఫైల్ సంబంధించిన ఐకాన్. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న అన్ని అకౌంట్లు మీకు కనబడతాయండి. ఇందులో యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది చూడండి. ఈ యాడ్ అనదర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తుంది. అక్కడ గూగుల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదండి, ఆ గూగుల్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనే ఒక బాక్స్ కనబడుతుంది. ఈ బాక్స్లో మీకు మీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూషనల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఏ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి? మీకు మీ కాలేజీ ద్వారా ప్రొవైడ్ చేయబడిన మెయిల్ ఐడి, అంటే మీ ఐడి నెంబర్ @drvskrishnagdc.edu.in అని టైప్ చేయండి. సో ఆ మెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఈ బాక్స్లో మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మిమ్మల్ని పాస్వర్డ్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. అక్కడ పాస్వర్డ్ విండో ఒకటి కనబడుతుంది కదండి, ఆ పాస్వర్డ్ విండోలో పాస్వర్డ్ని టైప్ చేయాలి. ఈ పాస్వర్డ్ కూడా మీకు మీ ఇన్స్టిట్యూట్ చేత ప్రొవైడ్ చేయబడింది. మీ పాస్వర్డ్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా పాస్వర్డ్ అవుతుంటే మీ మెంటర్ని లేదా మీ క్లాస్ లెక్చరర్ని అడిగి తెలుసుకోవచ్చు. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, పాస్వర్డ్ ఈజ్ కేస్ సెన్సిటివ్, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్న చోట క్యాపిటల్ లెటర్స్ వాడాలి, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ వాడాలి, సింబల్స్ కరెక్ట్గా వాడాలి, ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు మీ జీమెయిల్ అకౌంట్ యాడ్ అవుతుందండి. మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. అక్కడ మీరు ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ. సో ఒక మొదటి స్క్రీన్లో ఐ అండర్స్టాండ్ అని, రెండు నెక్స్ట్ స్క్రీన్లో ఐ అగ్రీ అని ఉన్న ట్యాబ్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో జీమెయిల్ యాప్లో మీ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఐడి యాడ్ అయ్యి ఉంటుంది. సో చూసారు కదండి, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ మీ డివైస్లో ఉన్న జీమెయిల్ యాప్లో మన ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన మీ ఇన్స్టిట్యూషనల్ మెయిల్ ఐడిని యాడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.